రాజమండ్రిలో ఏపీ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ సహసంఘటన కార్యదర్శిగా ఆయన శివప్రకాష్ జీ, ప్రధాన కార్యదర్శి అరుణ్ ప్రకాష్ అరుణ్ సింగ్ జీ, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు మురుగన్ గారు రావడం జరిగింది. మరొక కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ గారు, పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎంపీలు మరియు 8 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గం అంతా ఇవాళ ఈ తీర్మానాల్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీనే ఇవాళ పోలవరం గురించి ఆనాడు రాష్ట్ర విభజన సందర్భంలో పోరాడింది. పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా 90% కేంద్రం, 10% రాష్ట్రం చేసేలాగా చేసింది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే. అవాళ ముంపు మండలాలని, 7 మండలాలని ఒకే రోజు అదే రోజు రాత్రి మొదటి కేబినెట్ ఆమోదించడం, ఆర్డినెన్స్ తీసుకొచ్చే పని కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రానికి విభజన సందర్భంగా జరిగిన అన్యాయాన్ని సరిచేయడం కోసం పూర్తి సహకారం అందిస్తూ ఉంది. తదనుగుణంగా బీజేపీ నాయకత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. దాంట్లో అనుగుణంగానే 1000 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి, దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, 2 ఏళ్ల కాలపరిమితిలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడం జరిగింది ప్రాజెక్టు పూర్తి గురించి. అయితే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల, ప్రాజెక్టును పూర్తిగా విస్మరించడం వల్ల, కేవలం దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకుని అవినీతికి పాల్పడడం వల్ల ఇవాళ డయాఫ్రామ్ దెబ్బతిన్న విషయం మనకు తెలిసిందే. డయాఫ్రామ్ వాల్ దాన్ని ఎలా సరిచేయాలా, దెబ్బతిన్న కాఫర్ డ్యామ్ని ఎలా చేయాలా, కుంగిన బండిని ఎలా సరిచేయాలి అని నిపుణులు దాని గురించి చూస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ దీనిలో చిత్తశుద్ధితో ఉంది. ప్రభుత్వం కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది. పోలవరం ఖచ్చితంగా కాలపరిమితితో పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి అంటే, అమరావతి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే 3 రాజధానులని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారో, 3 ప్రాంతాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారో, ఆనాటి నుండి కూడా ఈ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలా, అది అమరావతి రాజధానికి ఉండాలా, కర్నూలుకి అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తున్నట్టుగా, డిక్లరేషన్లో చెప్పినట్టుగా న్యాయ రాజధాని అని కాకుండా హైకోర్టు అక్కడికి వెళ్ళాలని ముందుగా చెప్పడం, దానికి మేము కట్టుబడి ఉన్నాం. అమరావతి నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మళ్ళీ చూస్తున్నాం మనం, 5 సంవత్సరాల పాటు ఔటర్ రింగ్ రోడ్డును పూర్తిగా ఈ గత ప్రభుత్వం విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ మళ్ళీ పూర్తి చేయడానికి, దానివల్ల ఇవాళ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు వచ్చే అవకాశాలు, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెరిగితే రాష్ట్ర సంపత్తి పెరుగుతుంది, తద్వారా జిఎస్డిపి, రాష్ట్ర జిఎస్డిపి పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి బెంగళూరు దాకా కూడా ఎక్స్ప్రెస్ వేను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అమరావతికి చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ దాదాపు 60,000 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను తీసుకురావడం, అభివృద్ధి ప్రాజెక్టులను కూడా మంజూరు జరిగింది, దాంట్లో చాలా వరకు పూర్తయి ఉన్నాయి కూడా. ఇవన్నీ కాకుండా అమరావతి నిర్మాణానికి 1500 కోట్లు, లేదా గుంటూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి, లేదా కృష్ణా అది స్టామ్ వాటర్ డ్రైన్కి, విజయవాడ స్టామ్ వాటర్ డ్రైన్కి కూడా 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. సో అమరావతి నిర్మాణ ప్రాంత నిర్మాణానికి 2500 కోట్లు ఇచ్చి, అమరావతి స్మార్ట్ సిటీగా ప్రకటించి దానికి ఒక 2000 కోట్లు ఇచ్చి, ఇవన్నీ కాకుండా రైతులు ఒక త్యాగ నిరుతో రాష్ట్రానికి రాజధాని ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో తమ భూములు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ కింద ఇచ్చారు కాబట్టి వాళ్ళ త్యాగ నిరుతిని గుర్తిస్తూ వాళ్ళ తర్వాత తదనంతర కాలంలో వాళ్ళ భూములు అమ్ముకోవాల్సి వస్తే దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా గత ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. సో చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ ఉంది, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తయి ఒక భవ్యమైన రాజధాని నిర్మాణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి జరుగుతుంది, ఉంటుంది. అదేవిధంగా పోలవరం కూడా పూర్తయి ఎన్నో దశాబ్దాల కళ అయిన, 1941 నాటి కళ పోలవరం పూర్తి చే పోలవరం గురించి దాన్ని కూడా పూర్తి చేసే ప్రభుత్వం కేంద్రంలోని, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకుంటాయి.